మనం చాలామంది ఏమనుకుంటాం అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని మనం అనుకుంటాం. అది వాస్తవం. మనల్ని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే, మనల్ని దేవుడు కాపాడాలి అంటే ఏం చేస్తే దేవుడు కాపాడతాడో అది దేవుడు పాత నిబంధనలో ఒక ఆయన గురించినటువంటి సందర్భం చెప్పి దేవుని మనసు ఆయన తెలియజేసుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడను. నీతిని ప్రకటించిన నోవహు మరి 7గురిని ఆయన కాపాడను. దేవుడు ఎందుకు నోవహును కాపాడాడో చెబుతున్నాడు. నోవహును దేవుడు ఎందుకు కాపాడాడంటే నోవహు నీతిని ప్రకటించేటట. దేవుడు చెప్పాడు ఏమని, నీతిని ప్రకటించాడు గనుక నేను నోవాహును కాపాడాను అని అన్నాడు అంటే, నోవాహు ఆ రోజు చెప్పింది ప్రకటించింది నీతిని. నీతిని ప్రకటించడం అంటే నీతి, నీతి అంటే దానికి బైబిల్ డెఫినేషన్ చెప్పాను. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం లేఖనము ఏమి చెప్పుచున్నది, లేఖనం వాక్యం బైబిల్, బైబిల్ ఏం చెబుతుంది, ఏం చెబుతుంది అంటే అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతి, దేవునిని నమ్మెను నీతి అది అతనికి నీతి, నమ్మెను అతనికి నీతి అంటే నీతి అంటే దేవునిని నమ్మడం. అది మీరు రాసేసుకోవాలి. నీతి అంటే దేవుని నమ్మడం, రైట్. నీతిమంతుడు అంటే ఎవరన్నమాట, దేవుని నమ్మినవాడు. దేవుని నమ్మినవాడు అంటే ఎవరన్నమాట, నీతిమంతుడు. మరి మీరు దేవుని నమ్మారా, నమ్మారు మీరు దేవుని అంటే మీరు ఎవరన్నమాట, దేవుని నమ్మితే నువ్వెవరు, నీతిమంతుడివి. నీతిమంతుడు అంటే మీరేమనుకుంటున్నా, లేదా కొనుక్కొని ఉంటాయి మీకేవో బుర్రలోనివి, అవి పరిగెట్టేస్తుంటాయి. అవి కాదు, మీ బుర్రలో ఉన్న పరిగెట్టకండి, దేవుని బుర్ర ఇది. అబ్రహాము ఎందుకు నీతిమంతుడు అయ్యాడట, దేవుని నమ్మెను అది అతనికి నీతి, దేవుని నమ్మిన అతనికి నీతి. మరి నోవాహు నీతిని ప్రకటించాడంటే ఏం ప్రకటించాడు, దేవుని నమ్మమని, అది పాయింట్. నీతిమంతుడు అంటే ఎలా నీతిమంతుడు అయ్యాడు అబ్రహాము, దేవుని నమ్మాడట. అంటే నీతిని ప్రకటించాడంటే ఏమని చెప్తుంటాడు అనమాట, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి. సువార్తకు వెళ్తారు మీరు, ఏమంటారు, ఏంటి ఇగోండి ఇగోండి ఇది జీవితం అండి, లోకాన్ని కలిగించిన దేవుడు ఉన్నాడు, మరి అతను నమ్మాలి కదండి, మరి మరి దేవుడు అంటే అని అలా అంటారు. అంటే అర్థమేంటి, దేవుని నమ్మమని మీరు చెబుతున్నారు అంతే. అంటే నోవాహు ఏమని చెప్పాడు వాడకడుతూ, దేవుని నమ్మండి ప్రకటన. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు అనమాట నోవాహు ద్వారా, ఏం చెప్పాలనుకున్నాడు ఆ రోజు ప్రపంచానికి. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని మనసులో ఉన్నది ఒకటే, నాయనా మీరు చెప్పండి ఏమని, దేవుణ్ణి నమ్మండి. ఇలా దేవుణ్ణి నమ్మండి అని చెప్పినందుకు దేవుడు ఏం చేశాడట, నోవాహుని కాపాడేసేటండి. పోని నోవాహు ఎంతమందిని రక్షించాడు అడగని పోని, అంటే చెప్పడం రాదా, చెప్పినా మారలేదా, చెప్పడం రాలేదండి అందుకే మారలేదండి అంటారా, చెప్పండి, చెప్పడం రాక జనం మారలేదా, ఎక్కడ వాడక్కలేదంటే ఏంటండి బాబు, వాళ్ళ పిల్లలు కనుక ఉన్నారు, కోడళ్ళు కనుక, కొడుకులు వెనక ఉన్నారు, భార్య కనుక ఉన్నది. నీతిమంతుడైనటువంటి వాడు, దేవుణ్ణి నమ్మిన వాడు తన పిల్లల్ని మంచిగా పెంచుకోడా, పెంచుకున్నాడు, వాళ్ళందరూ ఉన్నారు, మరి మిగిలినోళ్ళు లేరి, ఒక్కడు మారకపోతే నోవాహుని ఇతను కాపాడేస్తాడా, ఆలోచించండి. నీతిని ప్రకటించిన నోవాహును కాపాడాను అని అన్నాడంటే, దేవుని గురించి ప్రకటించిన వారిని దేవుడు కాపాడతాడు, అదేనండి. నా గురించి మీరు చెప్పారా, అయితే మిమ్మల్ని కాపాడేస్తాను అన్నాడు అంతే దేవుడు అంతే. నన్న నా గురించి చెప్తారా, అయితే మిమ్మల్ని కాపాడేస్తాను, ఖచ్చితం అది. మరి ప్రభువా ఎవరు బాప్తిసి పొందలేదు, పొందపోదు పోని, చెప్పవలేదా, చెప్పవలేదా, 100 సంవత్సరాలు ప్రకటించిన నోవాహువే ఒక్కడిని సేవ్ చేయకపోతే ప్రభు 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు తెలుసుకున్నటువంటి నువ్వు 20 సంవత్సరాలు ప్రకటించి చచ్చిపోయావు, ఎవరూ రాలేదు, ఎవరూ నమ్మలేదు ప్రభువుని. చెప్పింది ఖచ్చితంగా చెప్పు దేవుడి గురించే, కానీ ఎవరూ రాలేదు. అప్పుడు ఏం చేయాలి దేవుడు, నువ్వు చెప్పినా ప్రజలు మారనందుకు నిన్ను దేవుడు ఏం చేయాలి, పరలోకం తీసుకెళ్ళకూడదు, ఏంటి ఒక్కడిని కూడా మార్చలేకపోయేవేటేనని. ఇది ఎందుకు రాశాడంటే, నోవాహ ఆ రోజు ప్రకటించాడు, అందులో 7గురు మాత్రమే ఉన్నారు, మిగిలినోళ్ళు పోయారు, పోతే పోని, నీతిని ప్రకటించినందుకు అతను నేను కాపాడతాను అన్నాడంటే, దేవుని గురించి ప్రకటించేవాడు, దేవుని గురించి చెప్పేవాళ్ళు, దేవుని గురించిన ప్రకటన, అతని గురించి ప్రకటించాలండి,
ఈరోజు ప్రకటనలు ఎన్ని ఉన్నాయి? మీరు అలిసిపోయినన్ని ప్రకటనలు ఉన్నాయి, అంతేనా? అంతా ఏంటండి, ప్రపంచం అంతా ఏమనుకున్నారు? టీవీ ఆన్ చేసినట్టు ఏమొస్తాయి అందులో చెప్పండి? అన్ని ప్రకటనలే. తెల్లవారు పేపర్ చూస్తే ఏమొస్తుంది? ప్రకటనలు ఏమని, ప్రకటన గంధం గురించా? ఉడితే ప్రకటన, చస్తే ప్రకటన, లారీ ఎక్కిపోతే ప్రకటన, సినిమా యాక్టర్ వస్తున్నాడంటే ప్రకటన, మినిస్టర్ చచ్చాడంటే ప్రకటన, మినిస్టర్ వచ్చాడంటే ప్రకటన. అబ్బా, ఎన్ని ప్రకటనలు అండి బాబు! ఈరోజు ప్రకటనలు, రేపటి ప్రకటనలు, ఎల్లుండి ప్రకటనలు, అవతలనాడు ప్రకటనలు, టీవీలో న్యూసు, ఐన్యూస్లో న్యూసు, టీవీ ఫైవ్లో న్యూసు, ఈనాడులో న్యూసు, దూరదర్శన్లో న్యూసు, దగ్గర దర్శనంలో న్యూసు. అబ్బా, ఎన్ని న్యూసులండి బాబు! ఏంటి అన్ని వార్తలే? ప్రపంచంలో ప్రతి వాడు వార్త 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 వార్త, న్యూస్ న్యూస్ న్యూస్, NEWS, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అట, అంతే న్యూస్. నలుదిక్కులలో ఉన్నటువంటి సమాచారం అందించడానికి ప్రపంచంలో ఎంతోమంది నెట్వర్క్తో రెడీగా ఉన్నారు. వీళ్ళందరికీ సమాచారం అందించడానికి ఎంతోమంది విలేకరులు ప్రపంచంలో ఎవరు. ఇంతకీ విలేకరు ఏం చేస్తాడు? జరిగిన దానిని రాసుకుంటాడు, ఆ కాగితం తీసుకెళ్ళిస్తాడు, ఆడు ప్రకటించుకుంటాడు అంతే. నిజదేవుని తెలుసుకొనని వాడు లోకంలో ఉన్న ప్రకటనలు ప్రతిరోజు ఇవ్వగలుగుతున్నప్పుడు దేవుని గురించి తెలుసుకున్న మనిషి ఎందుకు ప్రకటించటం లేదు? ప్రకటించిన నోవాహును కాపాడాలంటారా దేవుడు? ఏ ప్రకటనలు చెయ్యని నిన్ను కాపాడాలంటారా దేవుడు? అందుకే దేవుడు చెప్పేశాడు, నాయన నా గురించి ఎవడైతే చెప్తాడో వాడు నేను కాపాడతాను అన్నాడు. అంతే, నా గురించి చెప్పారా మీరు? కాపాడేస్తాను, ఖచ్చితం. అది అతని గురించి ప్రకటించాలండి. నా గురించి చెప్పారా మీరు? కాపాడేస్తాను, ఖచ్చితం. అది దేవుని గురించి చెప్పేవాళ్ళు దేవుడికి కావాలి. దేవుని గురించి ప్రకటించేవాళ్ళు అంటే దేవుడికి బాగా ఇష్టం. ఇష్టం అండి, ఆయన గురించి చెప్పేవాళ్ళు అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. కనుక అతని గురించి ప్రకటించాలండి. నీకు స్వరమందుగా భాషాలెన్నెన్నో ఇచ్చాడుగా, సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. తల్లిని తండ్రిని అన్న చెల్లిని అందరి గూర్చి ఎన్నెన్నో చెప్పావుగా, అడగని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవుణ్ణే మరిచావుగా. నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణని చెప్పాలిగా. దేవుణ్ణి నేను